నిధులు లభించాయి అనేటువంటి ఆధారాలని బయటపెట్టనటువంటి వ్యక్తులు, రాత్రికి రాత్రి ఆయన ఎక్కడో ప్రచారంలో ప్రజల మధ్యన ఉన్నప్పుడు వాళ్ళకి ఈ ప్రజా క్షేత్రంలో వాళ్ళ మీద పెరుగుతున్నటువంటి అసంతృప్తిని తగ్గించుకోవడం కోసమో లేక దారి దృష్టి మళ్లించడం కోసమో చేసినట్టుగానే ఈ సంఘటనని చేశారు. 4 సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్లో డబ్బులు ఇదిగో ఇంత పోయినాయి, ఇదిగో చంద్రబాబు నాయుడికి ఇక్కడ ముట్టింది, పలానా వాడు తీసుకొచ్చాడు, పలానా ఎల్ఐ తీసుకొచ్చాడు, పలానా పుల్లయ్య అకౌంట్లో నుంచి పలానా మల్లయ్యకి ఇచ్చాడు అనేటువంటిది ఆ రోజు కాదు ఈ రోజు కూడా నిరూపించినటువంటి విషయం. కారణం ఏంటి అరెస్టుకి? ఒకవైపు తనకున్నటువంటి కక్ష సాధింపు ధోరణి, రెండో వైపు దిగజారుతున్నటువంటి ప్రభుత్వ ప్రతిష్ట, పెరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మీద. దీన్ని ఎట్లా ఎదుర్కోవాలో ఇంకా తనకున్నటువంటి అన్ని ప్రయత్నాలని కూడా ఆయన చేసిన తర్వాత ఇక చేయడానికి ఏమీ లేదు, కనీసం ప్రతిపక్షాన్ని డిస్టెబిలైజ్ చేస్తే మనకు లబ్ధి జరుగుతుందేమో అనేటువంటి చివరి ప్రయత్నంలో భాగంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అరెస్టుకు శ్రీకారం చుట్టారు. ఇది చంద్రబాబు నాయుడు గారే కాదు, మేము ఇంకా పెద్ద జాబితా చెప్తున్నారు. అచ్చెన్నాయుడు గారు, లోకేష్ గారు ఇంకో 10 పేర్లు చెప్తూనే ఉన్నారు. అంటే ఇవన్నీ భయాందోళనలతో భయపెట్టి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి పరిస్థితి. ఎమర్జెన్సీ రోజుల్ని గుర్తుకు తీసుకురండి. ఒక్క రాష్ట్రమేం కర్మ, ఒక నాయకుడేం కర్మ, దేశ నాయకుల నుంచి గ్రామ నాయకుల వరకు ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇందిరాగాంధీకి మళ్ళీ అధికారం వచ్చిందా? అట్టర్ ఫ్లాప్ అయింది, డిపాజిట్లు కోల్పోయింది దేశం మొత్తం మీద. రేపొద్దున మీకు జరగబోయేటువంటిది కూడా అదే. మీరు ఏ రాజకీయ కారణాలతో, ఏ రాజకీయం కోసమో, ఏ అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఈ అరెస్టులు చేస్తున్నారో ఆ అధికారం మీకు కొనసాగదు. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మీరు 22 సీట్లకు కాదు, 21 సీట్లకు కాదు, 2 సీట్లకు పరిమితమయ్యేటువంటి దిశగా మీ అడుగులు పడుతున్నాయనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలని చెప్పేటువంటిది నేను కోరుతా ఉన్నా. 4 సంవత్సరాల్లో మీరు ఏం చేశారండి? దీని మీద స్కిల్ డెవలప్మెంట్ మీద ఈడీ ఇన్వెస్టిగేషన్ చేసింది, సిఐడి ఇన్వెస్టిగేషన్ చేసింది, ఆ జిఎస్టికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వింగ్ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఏ ఒక్కరన్నా కానీ ఇందులో నుంచి డబ్బులు పోయినాయని చెప్పారా? వింత ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చెప్పలేదు దీంట్లో నుంచి డబ్బులు పక్కకు పోయినాయని. లేకపోతే ఇదిగో మాకు ఇవి ఇన్ని సామాన్లు కొనిస్తామన్నారు, ఇన్ని నట్లు బోల్ట్లు ఇస్తామన్నారు, ఇన్ని సీడీలు సాఫ్ట్వేర్లు ఇస్తామన్నారు, ఇన్ని కంప్యూటర్లు ఇస్తామన్నారు, ఇన్ని తక్కువ ఇచ్చారు అని చెప్పి ఈ రోజు వరకు కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చెప్పలేదు. చెప్పకపోగా అగ్రిమెంట్ ప్రకారం మాకు అన్నీ అందాయి అనేటువంటి సర్టిఫికెట్ని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? ఇదేమన్నా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇచ్చిందా? గంటా సుబ్బారావు గారు ఎండీగా ఉన్నారు, మరి ఆయన దొంగ సంతకం పెట్టి ఇచ్చేసాడు అనుకోవడానికి కాదే. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2021 సంవత్సరం చివరిలో, అంటే దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత ప్రాజెక్ట్ కంప్లీషన్ సర్టిఫికేట్ మీ ప్రభుత్వంలో ఇచ్చారు. అందాయి అని మీరే ఒకవైపు చెప్తున్నారు, ఇంకో అడుగు ముందుకేస్తే మీ ప్రభుత్వ హయాంలో ఇంకో ఎండీ గారు ఉన్నప్పుడు, అర్జా శ్రీకాంత్ గారు ఉన్నప్పుడు ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. అద్భుతమైనటువంటి పనితీరును ప్రదర్శించాయి ఈ సంస్థలన్నీ కూడాను అని ఆయన ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. సామాన్లన్నీ అందాయి అని చెప్పి మీ గవర్నమెంట్లో సర్టిఫికేట్ ఇచ్చారు, వీళ్ళు అద్భుతంగా పనిచేశారు అని మీ గవర్నమెంట్లో చెప్పారు, కానీ డబ్బులేమో పక్కకు పోయినాయని. పోనీ, ఏ ఒక్క రూపాయి అయినా పక్కకు పోయిందని మీరు నిరూపించారా? ఒక్క రూపాయి దారి మళ్ళనే లేదు అని మేము ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాం. ఒక్క రూపాయి కూడా పక్కకు పోలేదు, పక్కకు పోనప్పుడు అది చంద్రబాబు నాయుడు గారికి వచ్చేటువంటి అవకాశమే లేదు అనేటువంటిది మేము చెప్తా ఉన్నాం. ఇందులో దారి మళ్ళింది అని మీరు పదే పదే చెప్తూ ఉంటే మీ మంత్రులు, ఆయన పేరు నాని గారు, నిన్నొచ్చి ఒకటే రకంగా పేరు బాగుందని సిమెంట్ సంస్థను పెట్టేశాడు చంద్రబాబు నాయుడు అంటారు. ఎంత ఈజీగా మాట్లాడతారండి, తేలిక చేసేటువంటి ప్రయత్నం. సిఐడి ఇన్వెస్టిగేషన్ ఏమో కానీ మీ ఐఓ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఆయన ఏం చెప్తే దానికి 10 రెట్లు యాడ్ చేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది ఈ ప్రాంతంలో పెద్ద ప్రచారంలో ఉంది. ఏంటంటే టంగుటూరు మిరియాల సైజ్ ఎంతరా అంతే, టంగుటూరు మిరియాల తాటికాయ ఎంత అని చెప్పాడంట. అట్లా ఉంది ఇందులో వాస్తవం. అసలు రూప్ మాకు 100కి 100% మాకు అగ్రిమెంట్ ప్రకారం మాకు చెప్పినటువంటి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ మొత్తం మాకు అందాయని చెప్పి
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వాడు సర్టిఫికెట్ ఇస్తాడు, అద్భుతంగా పనిచేశారని ఎండీ సర్టిఫికెట్ ఇస్తాడు, ఒక రూపాయి పక్కకు పోలేదు అనేటువంటిది మేము చెప్తున్నాం. పోయింది అని మీరు నిరూపించలేకపోయారు, మీరు కాదు, ఈ దేశంలోనే అగ్రగణ్య సంస్థ ఎవరు మనీ లాండరింగ్ మీద నిరూపించాల్సింది? ఈడీ. వాళ్ళను కూడా మీరు బలవంత పెట్టిన తర్వాత ఇద్దరిని అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత పోనీ వాళ్ళు ఏమైనా నిధులు పక్కకు పోయినాయని నిరూపించారా? నేను ఇవాళ మిమ్మల్ని నేరుగా అడుగుతున్న వాళ్ళు ఏమైనా నిరూపించారా? నిరూపించలేకపోగా వాళ్ళ ఆస్తులన్నింటినీ అటాచ్మెంట్ పెడితే హైకోర్టు మొటిక్కా వేసింది. ఆస్తులు అటాచ్మెంట్ ఎప్పుడు పెట్టాలి? క్రైమ్ ప్రొసీడ్స్ ఇందులోకి వచ్చాయి అని. అసలు రూపాయి పోనప్పుడు, రూపాయి అందులోకి రానప్పుడు నువ్వు ఆస్తులను ఎట్లా అటాచ్ చేస్తావు అని చెప్పి అటాచ్మెంట్ని రిలీజ్ చేసింది. అరెస్ట్ చేసిన వాళ్ళని బెయిల్ మీద విడుదల చేసింది. ఈడీ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు విడుదల కావడం అంత సులభమా? ఈడీ కేసులో అటాచ్మెంట్లు ఎత్తేయడం అంత సులభమా? పక్క రాష్ట్రంలో మనం చూస్తున్నాం, దేశ రాజకీయాలను ప్రభావితం చేసే నిర్ణయాలు జరిగితే తప్ప ఆరోగ్యం బాగలేదని 15 రోజులు బయటకు వచ్చే బెయిల్ కూడా ఈడీ కేసుల్లో దొరకదు. అట్లాంటిది నేరుగా హైకోర్టు విడుదల చేసేసింది ఈ కేసులో. అంటే ఇందులో సాక్ష్యాధారాలు లేవు, మీరు చెప్తున్నటువంటిది ఏది నిజం కాదు అనేటువంటిది హైకోర్టు ఆల్రెడీ స్క్రూటినీ చేసి వాళ్ళకి బెయిల్ ఇచ్చింది, వాళ్ళ పెట్టిన అటాచ్మెంట్లను రిలీజ్ చేసింది. ఇంకా డబ్బులు పక్కకు పోయింది ఎక్కడ? వింత ఏంటంటే సొమ్ములు పోనాయి నానేటి చేస్తాను అన్నటువంటి మంత్రి గారు కూడా ఇందులో సొమ్ములు పోయినాయని చెప్తాడు. ఆయన అవినీతి గురించి మాట్లాడతాడు. కేవలం అవినీతి మరకని చంద్రబాబు నాయుడు గారికి అంటించాలి అని, ఆయన 16 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి ఈయన్ని జైల్లో పెట్టాలి అని, రాజకీయంగా తమ ప్రతిష్ట దిగజారిపోతోంది, ప్రజా వ్యతిరేకత పెరిగిపోతోంది, ఇసుక కుంభకోణాల మీద, పెరిగినటువంటి మద్యం ధరల మీద, పెరుగుతున్నటువంటి కరెంటు ఛార్జీల మీద, పెరిగినటువంటి సామాన్యుడి దినదిన ఖర్చులు ఉప్పు పప్పులు నూనెల మీద పెరుగుతున్నటువంటివి కానీ, పెరుగుతున్నటువంటి ఆత్మహత్యల మీద, పెరుగుతున్నటువంటి అరాచకాల మీద, పెరుగుతున్నటువంటి మహిళల కష్టాల మీద, ఇవన్నింటి మీద ప్రజల వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించడానికి, తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని డీస్టెబిలైజ్ చేయడానికి చేసినటువంటి ఈ ప్రక్రియతో తెలుగుదేశం పార్టీ బెదిరిపోదు అదిరిపోదు అనేటువంటిది స్పష్టం చేయదలుచుకున్నాం. తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఇదొక ట్రైనింగ్ గ్రౌండ్, మేము నాయకుల్ని తయారు చేస్తాను నేను అని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఇవాళ ఒకరు కాదు, వందలు కాదు, వేల మంది చంద్రబాబు నాయుడులని తెలుగుదేశం పార్టీలో ఆయన చేతులతో తయారు చేశాడు అనేటువంటిది సందర్భంగా మీ అందరూ గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నాం. మీరు చేసే ఈ ఎత్తుగడలతో తెలుగుదేశం పార్టీ అదిరిపోదు బెదిరిపోదు. రేపు రాజకీయ రణక్షేత్రంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దీనికి 10 రెట్ల శక్తితో మిమ్మల్ని ఎదుర్కొంటుంది, మిమ్మల్ని మట్టి కరిపిస్తుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం. ఇంకా నేను నాని గారు చెప్పారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్పారు, ఒకే పాయింట్ నేను మళ్ళీ స్ట్రెస్ చేయదలుచుకున్నా, సిమెంట్స్కి దీనికి సంబంధం లేదు, సంబంధం లేదు అని పదే పదే చెప్తూ ఉన్నారు. సిమెంట్స్కి సంబంధం లేదని సిమెంట్స్ వాడు మీకు చెప్పాడా? చెప్తే దాన్ని నమ్ముతారా? ఓ దొంగతనం చేసినప్పుడు నాకు సంబంధం లేదంటాడు, వాడు చెప్పిన క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏమి ఈ అవినీతిలో పాల్గొనలేదు అని చెప్పేసి 11 కేసుల్లో ఒక లెటర్ రాసేసేయండి, ఆయన 11 కేసుల్లోనూ ఆయన దోషిగా తొలగించేసేయండి, అయిపోయింది కదా. ఇంకా ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీమెంట్స్, డిజైన్ టెక్ 3 ట్రైపాటరేట్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. సీమెంట్స్ ఇందులో భాగస్వామే. సీమెంట్స్ కూడా కంప్లైంట్ చేయలేదే డబ్బులు పక్కకు పోయినాయని. సంస్థ చేయలేదు, ఎవ్వరూ కూడా చేయనటువంటి ఆరోపణలు కేవలం మీరు మాత్రమే చేస్తున్నారు డబ్బులు పక్కకు పోయినాయని. ఇందులో సిమెంట్స్కి సంబంధం లేదు, పేరు బాగుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారని. నేను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నా, ఆయన సుధాకర్ రెడ్డి గారు లర్నర్డ్ అడ్వకేట్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ అనుకుంటా, ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ రకంగా మాట్లాడడం ఒక రకంగా కొంచెం బాధ అనిపించింది. అయినా నేను ఒకటే అడగదలుచుకున్నవారిని, నేనేమి న్యాయకోవిధుని కాదు, నాకు చట్టం గురించి ఆయనకున్న అవగాహనలో ఎంత శాతం ఉందని కూడా నేను చెప్పదలుచుకోవాలి. కానీ నేను ఒకటే అడగదలుచుకున్నా, మీరు అందరూ చెప్తున్నారు కదా సిమెంట్స్కి సంబంధం లేదు సంబంధం లేదు అనేటువంటిది. సిమెంట్స్కి ట్రైపాటరేట్ అగ్రిమెంట్ చేసుకుంది కదా, మరి ఇందులో తప్పు జరిగినప్పుడు సిమెంట్ సంస్థని ప్రతివాదిగా ఎందుకు చేర్చలేదు? సిమెంట్ సంస్థని ప్రతివాదిగా చేర్చే ధైర్యం మీకు ఎందుకు లేదు? సిమెంట్ సంస్థని ఇప్పటికైనా ప్రతివాదిగా చేర్చగలరా? చేస్తే ఇందులో నిజాలు మొత్తం బయటకు వస్తాయి.
సీమెన్స్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ సంస్థ. వాడు చాలా స్పష్టంగా తేట తెల్లంగా చెప్తాడు, ఇందులో ఒక్క రూపాయి పక్కకు పోలేదు, మేమెవరికి ఇవ్వలేదు అని ప్రైవేట్గా ఏదైతే వాళ్ళు చెప్తూ ఉన్నారో, లేఖల్లో ఏదైతే చెప్తూ ఉన్నారో, ఈమెయిల్లో ఏదైతే చెప్తూ ఉన్నారో, కోర్టుకు వచ్చి అఫిడవిట్ ఇస్తాడు. ఇందులో ఈడీ చెప్పలేదు, మీ సిఐడి నిధులు పక్కకు పోయిందని నిరూపించలేదు, లేకపోతే జిఎస్టీ వాడు నిధులు పక్కకు పోయినాయని నిరూపించలేదు. హైకోర్టు ఆల్రెడీ రిలీజ్ చేసేసింది అటాచ్మెంట్ పెట్టిన ప్రాపర్టీని. ఇంకా రేపు పొద్దున సీమెన్స్ని పెడితే మీరు ప్రజల ముందు చులకనైపోతారని చెప్పేసి మీరు సీమెన్స్ని ప్రతివాదిగా చేర్చడం లేదు. నేను మిమ్మల్ని ఒకటే సవాల్ చేస్తున్నా, ఇందులో మెయిన్ ముద్దాయి సీమెన్స్ కదా, ప్రధానంగా మొత్తం 90% పెడతామన్నది సీమెన్స్ కదా, మరి అటువంటి సీమెంట్ సంస్థను మీరు ప్రతివాదిగా ఎందుకు చేర్చలేడు? 10%లో పోయింది, 10%లో పోయింది అని మాట్లాడుతున్నారు. అంటే సీమెంట్స్ 90% ఇచ్చేసిందని మీరు నమ్ముతున్నారా? సమాధానం చెప్పండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అసలు ఎందుకు ఈ సీమెంట్ సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నారు దాన్ని కూడా ప్రజలకు తెలియాలి. ఆ రోజు అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంజనీరింగ్ కాలేజీలు 10వ 20వ ఉన్నాయి రాష్ట్రంలో, యువతని నైపుణ్యాలు పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో దాదాపు నాకు గుర్తున్నది 350 ఇంజనీరింగ్ కాలేజీలని ఒకే సంవత్సరం ఒకే పాలసీ ద్వారా అలాట్ చేశారు. దాని ఫలితాలను ఇవాళ ఆంధ్ర రాష్ట్రం